సీనియర్ మోస్ట్ సీనియారిటీ ఉండి కూడా పద్ధతి ఒక డిసిప్లిన్ వెళ్ళండి సార్ మాట్లాడమండి సార్ కొత్త వచ్చిన నేను అవకాశం ఇస్తాను దయచేసి అధ్యక్ష సార్ లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్ లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్ ప్లీజ్ సార్ ప్రశాంత్ రెడ్డి గారు సార్ ప్రశాంత్ రెడ్డి గారు సార్ అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్ తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దల శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు ఒక్కటిసారో రెండోసారో రెండోసారి రెండు రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం స్పీకర్ స్పీకర్ చైర్పై అస్పర్షన్ క్రియేట్ చేయడం స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం స్పీకర్ స్పీకర్ గారి చైర్కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం ఇది సరికాదు సార్ ఇది సరికాదు సార్ ఇది దిస్ ఈజ్ అగేన్స్ట్ ద యునో లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్ మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్ అప్పుడు ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్ సార్ క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్ లెట్ ఇన్ స్పీక్ సార్ ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి 1 hour 50 minutes మాట్లాడారు సార్ 1 hour 50 minutes ఈ స్పోక్ సార్ నేను దయచేసి చెప్తా ఉన్నాను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతాను క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళా తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చేరు పైన ఉన్న మీ మిమ్మల్ని కూడా బెదిరించడం సరిగా సరి సార్ సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి దయచేసి ఒక్కసారి సార్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం హరీష్ రావు గారు మాట్లాడండి స్పీకర్ సార్ ఒకటే మాట సార్ కానీ హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు కొత్తగా గెలిచిన వాళ్ళు వెల్లోకి పంపించడం ఇది మంచి పద్ధతి కాదు ఇది సభ సాంప్రదాయాలను మా దిక్కు చూడకపోతే దయచేసి ఈ విధంగా మాత్రం చేయకండి సార్ మాట్లాడండి సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పాలి నేను మాట్లాడినప్పుడు 8 మంది మంత్రులు లేరు అధ్యక్ష మేము 10 ఏళ్ళు కూర్చున్నాం అక్కడ ఒకరోజు కాదు 2 రోజులు కాదు అరే పట్టుమని 2 రోజులు కూడా ఓపే పట్టపోతే ఎట్లంటే వెళ్ళకు రావటేంది ఇది ఎక్కడ న్యాయము ఏమని తప్పు మాట్లాడారా మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు మీరు మొన్న మాట్లాడారు కదా రాజగోపాల్ ఒక్క నిమిషం రాజగోపాల్ గారు కూర్చోండి రాజగోపాల్ రెడ్డి గారు మొన్న రాజగోపాల్ గారు పేరు తీసుకొని మాట్లాడిండు మైక్ అడిగాడా మీరు ఇచ్చారా ఇవ్వలేదు కదా ఇవ్వలేదు కదా మొన్న ఉన్నాడు ఇవ్వలేదు కదా మొన్న మైక్ ఇవ్వలేదు ఆయనకి మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి అంటే మాట్లాడి పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ ఏంటంటే 10 ఏళ్ళు బస్ కొన్ని 100 సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు ఎప్పుడే మైకేమి ఇవ్వలేదు ఇది బుల్డోజ్ చేసే విధానం ఇది కరెక్ట్ కాదు పట్టుమని 2 రోజులు కూడా మీకు ఓపిక లేకుండా మేము వెల్లోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్ మీరు దయచేసి విఆర్ నాట్ హీల్డింగ్ ఈ ప్రజెస్కి ఈ ప్రజర్ టాక్టిక్స్కి మేమేమి హీల్డ్ కావటానికి సిద్ధంగా లేం గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది మాట్లాడించండి వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలి నో 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 లెట్ ఆర్ నాట్ హీల్ సార్ 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 వాళ్ళకి వాళ్ళకి
పేషెన్స్ కూడా లేదు సార్ వాళ్ళకి, పేషెన్స్ కూడా లేదు. ఒక పది పది నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి, ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే పది నిమిషాలు లేదు సార్. టూ అవర్స్ వన్ అవర్ 54 మినిట్స్ మాట్లాడింది సార్ వాళ్ళు. దిస్ ఈస్ అన్ఫేర్ సార్. 1 అవర్ 54 మినిట్స్ ఇదేంది సార్? ఇది 10 సంవత్సరాలు రూల్ చేసిన కదా సార్, 10 సంవత్సరాలు రూల్ చేసిన కదా.